హలో ఆల్, పీరియడ్ మొదలైన ఆడవాళ్ళలో నడుము ఎముకలు దృఢంగా గట్టిగవ్వడానికి, అలాగే ఆడవాళ్ళలో పీరియడ్స్లో వచ్చే రక్తహీనతను పోగొట్టి ఆరోగ్యంగా ఉండడానికి పాత రోజుల్లో మన పెద్దవాళ్ళు ఎంతో శ్రద్ధగా చేసి పెట్టే ఈ స్వీట్ చేయడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇందులో కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల రాగి పిండిలో పచ్చివాసన ఉండదు. ఇంకా ఈ పిండి మరి చిక్కగా కాకుండా, మరి పల్చగా కాకుండా ఇలా ఉండాలి. ఇంకా ఇందులో 1-2 టేబుల్స్పూన్ అంత ఘీ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఘీ వేసుకోవడం వల్ల మరింత ఎక్కువ టేస్ట్గా ఉంటాయి. మీకు ఘీ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలుపుకున్న ఈ పిండికి కొద్దిసేపు పక్కన పెట్టేసుకొని ఇంకా స్వీట్ కోసం తినే తీపిని బట్టి తురిమిన బెల్లం వేసుకోవాలి. తురిమిన పచ్చికొబ్బరి 1 కప్పు వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసము కొద్దిగా యాలకులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటూ బాగా ఇలా పిసుక్కుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో 1-2 టేబుల్స్పూన్ అంత ఘీ వేసుకొని మరొకసారి ఈ ఘీ ఈ బెల్లం కొబ్బరి అంత బాగా పట్టించుకున్నట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఇస్త్రాకైనా లేదా అరిటాకైనా తీసుకొని ఇందులో పిండి పెట్టుకోవాలి. మరి చిక్కగా కాకుండా, మరి పల్చగా కాకుండా ఈక్వల్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి ఈ బెల్లం స్వీట్ మధ్యలో పెట్టుకోవాలి. ఇంకా మధ్యలో ఫోల్డ్ చేసుకోవాలి. అరిటాకైతే చెప్పిన మాట వింటుంది, మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలాగే ఉంటుంది. ఇస్త్రా కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి మనం ఎంత ఫోల్డ్ చేసినా మళ్ళీ అది ఓపెన్ అయిపోతుంటుంది. ఇలా చీపిరిపుల్ల పెట్టుకోవాలి. చీపిరిపుల్ల పెట్టుకొని పైనుంచి ఇలా లైట్గా అదుముకోవాలి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇలా అదుముకోవడం వల్ల పిండి స్వీట్ అంతా బాగా ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోతుంది లోపల. అన్నీ ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో తగిన నీళ్లు వేసుకొని ఇలాంటి చిలుల గిన్నెలో అన్నీ ఇలా వేసుకోవాలి. ఒకవేళ చిలుల గిన్నె లేకపోతే ఇడ్లీ పాత్రను ఉడికించుకోవాలి. ఇంకా మూత పెట్టేసి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత తీసి గుల్ల గుల్ల చేసేయకుండా 20 నిమిషాల తర్వాత కొద్దిసేపు వదిలేస్తే దాని అంతటికి అదే సెట్ అయిపోతుంది. ఇది వేడి కంటే చల్లగా తింటే చాలా చాలా బాగుంటుంది. ఆడపిల్లలతో పాటు బలంగా ఆరోగ్యంగా ఇంట్లో అందరూ తప్పకుండా తినవలసిన ఈ పాతకాలం నాటి స్వీట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి. చాలా కష్టపడుతున్నాను.